మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. అయ్యన్న గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని సిద్దిపేట నుంచి. హనుమాన్ చాలీసా పఠనం ఎందుకు విశేషంగా చెబుతారు? యశతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి అని అందులోనే చెప్పబడి ఉంది. హనుమాన్ చాలీసాని 100 సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో వారికి సమస్తములైనటువంటి బంధనాల నుంచి విముక్తి. 100 సార్లు కష్టం అనుకుంటే ఒకసారైనా చదవండి, ఎందుకంటే అందులోనే ఫలశ్రుతిలోనే ఈ హనుమాన్ చాలీసాని చదివితే హోయ సిద్ధి సాఖీ గౌరీసా అని కూడా చెప్పబడి ఉంది. ఒక్కసారి పారాయణ చేసినా చాలు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. రామచరిత మానసులో ఉన్న 40 వరుసలలో ఉండే హనుమాన్ చాలీసాను హనుమ జయంతి నాడు సమష్టిగా కుటుంబ సభ్యులంతా కూడా కూర్చొని పారాయణ చేస్తే ఆ కుటుంబానికి హనుమద్రక్ష ఏర్పడుతుంది. ఇది సమాధానం.